ప్రపంచ వృద్ధుల దినోత్సవం కెకేబి నాయుడు విరచించినటువంటి అంశం ఇక వినండి అక్టోబర్ ఒకటి ప్రపంచ వృద్ధుల దినోత్సవం వృద్ధుల సంక్షేమం అందరి బాధ్యత ప్రపంచ వృద్ధుల దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబర్ ఒకటిన నిర్వహించబడుతుంది పెద్దల పట్ల అన్నిటి తరం చూపిస్తున్న వ్యవహార శైలిని పరిగణనలోనికి తీసుకొని అంతర్జాతీయ స్థాయిలో ఈ సమస్యను చర్చించి వృద్ధుల దినోత్సవాన్ని జరుపుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తించారు మొట్టమొదటిసారిగా వియన్నాలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో వయోవృద్ధుల గురించి అంతర్జాతీయ సదస్సు నిర్వహించబడింది సీనియర్ సిటిజన్ అనే పదం కూడా ఇదే సదస్సులో మొదటిసారిగా వాడటం జరిగింది మొదటిసారిగా పంతొమ్మిది వందల తొంభై ఒకటి అక్టోబర్ ఒకటిన ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ వృద్ధుల దినోత్సవాన్ని నిర్వహించారు పంతొమ్మిది వందల తొంభై డిసెంబర్ పద్నాలుగున ఐక్యరాజ్య సమితి వృద్ధుల కోసం ఒక నిర్దిష్ట ప్రణాళికను తయారు చేసి ప్రపంచ దేశాలు అన్నీ వాటిని తప్పనిసరిగా అమలు చేయాలని కోరింది పర్యవసానంగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో మన దేశంలో వృద్ధుల సంక్షేమానికి ఒక జాతీయ ప్రణాళికను ఏర్పాటు చేశారు ఆర్థిక భద్రత ఆరోగ్య రక్షణ నివాస వసతి ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకొని ప్రణాళికను రూపొందించారు అయితే అది ఎటువంటి కార్యాచరణకు నోచుకోలేదు రెండు వేల నాలుగులో స్పెయిన్ దేశంలో జరిగిన ఎనభై ఆరు దేశాల సమీక్షా సమావేశాలలో వృద్ధుల సంక్షేమం కోసం నలభై ఆరు తీర్మానాలను ఆమోదించారు మన దేశంలో అరవై ఏళ్లకు మించిన వృద్ధులు దాదాపు పదకొండు కోట్ల మంది ఉన్నట్లు రెండు వేల పదకొండు జనాభా లెక్కలు చెబుతున్నాయి మరో ఇరవై ఏళ్లలో ఈ సంఖ్య రెట్టింపు కాగలదని అంచనా అనగా మనిషి జీవన పరిమాణం పెరుగుతుంది ఇది మంచి పరిణామమే మన రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం సుమారు కోటి మందికి పైగా అరవై సంవత్సరాలకు పైబడిన వృద్ధులు ఉన్నట్లు అంచనా ఇందులో ఇరవై ఐదు శాతం మంది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పబ్లిక్ ప్రైవేట్ సెక్టార్లలో ఉద్యోగాలు చేసే చేసి రిటైర్ అయి నెల నెల పెన్షన్లు పొందుతూ బతుకుతున్నారు మరో పదిహేను శాతం మంది సొంత ఇండ్లతో నెలలైన అద్దెలతో వ్యవసాయ భూముల వలన పంటల ఆదాయంతో ఉన్నారు ఇంకో పదిహేను శాతం మంది అరవై సంవత్సరాలు పైబడినా కూడా వివిధ రకాల వ్యాపారాలు వర్తకాలు చేస్తూ డబ్బు జీవనోపాధిని కల్పించుకుంటున్నారు మరో పది శాతం మంది తమ సంతానం సంరక్షణలో ఉన్నారు మిగిలిన ముప్పై ఐదు శాతం మంది చాలా ఇబ్బందుల్లో ఉన్నారని తెలుస్తుంది సుమారు ఇరవై ఐదు లక్షల మంది గ్రామాల్లో జీవిస్తూ ఆర్థిక సామాజిక అనారోగ్య బాధలు పడుతున్నారు దినసరి కూలీలు వ్యవసాయ కూలీలు చేతి వృత్తుల వారు అరవై సంవత్సరాల తరువాత సత్తువ తగ్గి సంపాదించుకోలేకపోతున్నారు వీళ్లకు మరే విధమైన ఆర్థిక వనరులు లేకపోవడం వలన ఆకలితో అలమటిస్తున్నారు ఎంతో కష్టపడి కాయకష్టం చేసి రెక్కలు ముక్కలు చేసుకొని పైసా పైసా కూడబెట్టి తమలాగా తమ పిల్లలు కష్టపడకూడదని ముందు చూపుతో పిల్లలకు చదువు చెప్పించి ప్రయోజకులను చేస్తే వాళ్ల చేతనే ఈ వృద్ధులు నిరాధరణకు గురవుతున్నారు ఇంతకంటే ఘోరం మరొకటి ఉంటుందా ఉద్యోగరీత్యా మరో ప్రాంతంలో ఇతర ప్రదేశాలలో స్థిరపడి తమ తమ తల్లిదండ్రులను ఆదుకోని వారు ఎంతోమంది ఉన్నారు వాళ్ళు సంపాదించుకోవటం భార్యా పిల్లలను పోషించుకోవడంలో ఉన్న శ్రద్ధ తల్లిదండ్రులపై ఉండటం లేదు సాధారణంగా అరవై ఏళ్ల పైబడిన వాళ్లకు రోగాలు మొదలవుతుంటాయి దీర్ఘకాల రోగాల బారిన పడి ఖరీదైన వైద్యం చేయించుకోలేక ఎంతోమంది శేషజీవితాన్ని దుర్భరంగా గడుపుతున్నారు ఇక మా బతుకులు ఇంతే అని నిరాశ నిస్పృహలతో భారంగా గడుపుతున్నారు వృద్ధులు ప్రస్తుత ప్రభుత్వాలు ప్రతి మండల కేంద్రంలో ఈ వృద్ధులకు ఉచిత వైద్య సహకారం అందించాలి ఆర్టీసీ బస్సుల్లో రాయితీ మరింత పెంచాలి రైల్వేలలో సీనియర్ సిటిజన్స్కు రాయితీలు పెంచవలసింది పోయి కరోనా అనంతరం పూర్తిగా రద్దు చేయటం శోచనీయం వీటిని పునరుద్ధరించాలి ప్రతి బ్యాంకులో క్యూతో నిమిత్తం లేకుండా సీనియర్ సిటిజన్లకు లావాదేవీలు జరిపే సదుపాయం కల్పించాలి కార్పొరేట్ ఆసుపత్రులలో ఇరవై ఐదు శాతం రాయితీ కల్పించి ఆ విషయాన్ని ఆసుపత్రి బోర్డులపై ప్రచురించాలి రాష్ట్ర ప్రభుత్వంలో సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసి ఒక మంత్రిని నియమించాలి సీనియర్ సిటిజన్లు ఎదుర్కొంటున్న సామాజిక బాధలు పరిష్కరించడానికి ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేయాలి అనారోగ్యంతో బాధపడే వృద్ధులకు ఉచిత వైద్య సహాయం అందించేయాలి ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో పోలీస్ స్టేషన్లో వృద్ధులను గౌరవించటం మన బాధ్యత అనే బోర్డులను ఏర్పాటు చేయాలి వీటన్నిటి సాధనకు సీనియర్ సిటిజన్లు అందరూ సంఘాలలో సభ్యులై మన కోసం మనమే అనే సిద్ధాంతంతో శేష జీవితాన్ని సుఖమయం చేసుకోవాలి వృద్ధులు అవస్థలు పడకుండా అలమటించిపోకుండా చూసే బాధ్యత యువతకు ప్రభుత్వానికి ఉంది వృద్ధుల పట్ల నిరాదరణ తగ్గించేందుకు వారి సంరక్షణ కోసం మన కేంద్ర ప్రభుత్వం ఆగస్ట్ ఇరవై ఒకటిని జాతీయ వృద్ధుల దినోత్సవంగా ప్రకటించింది రెండు వేల ఏడులో తల్లిదండ్రులు పెద్దల పోషణకు సంక్షేమ చట్టం చేసింది అమెరికా భారత్ మొదలగు దేశాలలో జాతీయ వృద్ధుల దినోత్సవం ఆగస్ట్ ఇరవై ఒకటిన నిర్వహిస్తున్నారు ప్రపంచంలో అధిక దేశాలు ప్రపంచ వృద్ధుల దినోత్సవం అక్టోబర్ ఒకటిన నిర్వహిస్తుంది జీవిత చక్రంలో బాల్యం యవ్వనం వృద్ధాప్యం సమాజం మానవులు ప్రతి దశలోనూ ఆనందంగా గడపాలని అభిలేషిస్తారు పుట్టి పెరిగి బాధ్యతలు మోస్తూ చివరి దశకు చేరుకుంటారు వారసులకు ఓ బాట చూపించి మనవళ్ళు మనవరాళ్లతో కబుర్లు చెబుతూ గడిపే సమయం వృద్ధాప్యం మనం మన సమాజం అరవై ఏళ్లు దాటిన వారిని సీనియర్ సిటిజన్లుగా ముద్రవేసి వారిని పట్టించుకోవటం లేదు మనం పనికి మాలిన వాళ్ళలాగా మారిపోతున్నాం ముసలళ్ళ బరువు భారం అనుకుంటున్నాము ఎంతో విలువైన అనుభవ సారాన్ని కోల్పోతున్నాము కానీ చాలా దేశాల్లో వృద్ధుల నుంచి ఎన్నో రహస్యాలు తెలుసుకుంటున్నారు జీవితంలో వారు గడించిన అనుభవాలను సేకరించి వారి వారి రంగాలకు మెరుగులు దిద్దుకుంటున్నారు ప్రతి వృద్ధుని దగ్గర తాను పనిచేసిన రంగంలో విశేషమైన అనుభవ జ్ఞానం ఉంటుంది దాన్ని సేకరించే విభాగం ఒకటి రావాలి నిజానికి దీనివల్ల వృద్ధులకు కూడా తమను సమాజం నిర్లక్ష్యం చేస్తుంది అనే భావన లేకుండా పోతుంది మనకు దానివల్ల వివిధ రంగాలకు కావలసిన అనుభవ జ్ఞానం వస్తుంది ఈ విజ్ఞానం ఎన్ని కోట్ల రూపాయల పరిశోధనలు చేసినా దొరకదు కేవలం వృద్ధుల దగ్గర మాత్రమే ఉంటుంది వృద్ధాప్యం శరీరానికే గాని మనస్సుకు కాదు అరవై దాటితే మనం వృద్ధులము అయ్యామనే ఆలోచన మన మనసుల్లోకి రానియకుండా నిత్యం ఆరోగ్య సూత్రాలు పాటించాలి ఉదయం నడక తేలికపాటి వ్యాయామాలు చేయాలి దైనందిన కార్యకలాపాలలో సమాజ సేవ ఇతరత్ర ఆధ్యాత్మిక కళారంగాలపై చింతన భాగంగా చేసుకోవాలి నిత్యం హుషారుగా ఉండేందుకు వ్యాయామంతో పాటు సంగీతం వినడం మంచి పుస్తకాలు చదవటం చేయాలి మన దేశంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలలో చాలామంది వృద్ధులు వయోవృద్ధులు పాలకులుగా ఉన్నప్పటికీ వృద్ధుల విషయంలో సరైన విధి విధానాలను అమలు చేయాలనే ఆలోచన లేకపోవటం శోచనీయం ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా సీనియర్ సిటిజన్స్ అందరికీ నమస్సులు